నీ బాబు గారిని ప్రేమించడం లేదు అమ్మగారు, నేను ప్రేమించడం లేదు. ఎందుకలా భయపడతావు? నీలాంటి వాళ్ళు ఇలాంటి వాళ్ళని ప్రేమించాలి, పెళ్లి చేసుకోవాలి, అప్పుడిగా థ్రిల్లు. పెళ్ళే అతన్ని ఎలా ప్రేమించి వల్లో వేసుకోవాలో నేను నేర్పిస్తాను. అమ్మగారు అమ్మగారు నీకేంటి భయం అమ్మగారు? భయంగా ఉంది అమ్మగారు అమ్మగారు. ఇలాంటి మగోడైనా ఐసు ముక్కలో కరిగిపోతాడని చెప్పారులేండి. చెప్పారా? ఆ చెయ్యేది ఇది అడుగులో అడుగు చొప్పున ఏడు అడుగులు కలిసి నడిస్తే ఆడ మగ లక్కా బంగారంలా తప్పుకుమని అతుక్కుపోతారని చెప్పారులేండి. మళ్ళీ చెప్పారా? ఎవరా చెప్పింది? మీరు నేను కలిస్తే గ్యాస్ పొయ్యిలా మీరు, ఆ పొయ్యిలో మంటలా నేను, జీవితాంతం వెలగొచ్చు. కిష్టయ్యా ఇక నీకు కష్టాలే చెప్తా. అదేమ్మా చెప్పారు చెప్పారు అని జీవిత రహస్యాలన్నీ చెప్తున్నావు, ఎవరు చెప్పారు? చెప్పకూడదు బాబు. అంటే నీకు నా మీద ప్రేమ లేదన్నమాట? అలా అనుకోండి బాబు, బరువుకి పోద్ది మనసు. దేవిగారు చెప్పారులేండి. అదేమ్మా ఒక్క నిమిషం నువ్వు పైకి లే చెప్తాను లే. అదేమ్మా నా మీద నీకు ప్రేమ ఎంతుందో నాకెలా తెలుస్తుంది? నా ఒళ్ళంతా మీరే కావాలంటే చూడండి. ఒళ్ళుదేముందిలే, ఒళ్ళు అందరికీ ఉంది, నాకు నీ మనసు, మనసు ముఖ్యం. నా మనసు మీ ముందు బట్టలు ఆరబెట్టినట్టు ఆరబెట్టేస్తాను, ఎట్టాగో చెప్పండి బాబు. ఎట్టాగంటే తాగితే మనసులో ఉన్నదంతా బయటకు వచ్చేస్తుంది అంటారు. అది నిజమే బాబు. అది ఇప్పుడెక్కడ దొరుకుద్ది? ఊరు నిండా అవే. నేను వెళ్ళి పట్టుకొచ్చేస్తాగా. ఇదిగో ఆనక మళ్ళీ చెప్పలేదు అనుకున్నారు, నాకు బాంది పడదు, ఇసుకి ఎట్టండి. అమ్మో నిన్నట్టుకొచ్చారేటండి. మన లగాబుస్ లో భయం పోవడానికి బ్రాంది, ఎవరైనా అడ్డొస్తే పోరా పుస్కి అంటానికి విస్కీ, రంజుగా ఉండడానికి రమ్ము, కన్ను మిన్ను కానకుండా రెచ్చిపోవడానికి జిన్ను, ఇవన్నీ కలిపి లాగించావనుకో నీ మనసు లోపల దాక్కున్న ప్రేమంతా వాంతి బయటకు వచ్చినంత వేగంగా బయటకు వచ్చేస్తుంది. తాగి తాగి తాగి. ఆదిమ మాయ గదిలోకి వెళ్ళి కలిపేసుకుంది. ఏమిటమ్మా నువ్వు చెప్పేది నిజమా? అంత మాత్రానికి అనుమానించాడా? ఎంతసేపటికి బయటికి రాకపోతే మరింకేమో అనుకోవాలి. మామ ఇచ్చిన రెండో రోజే ఆదిమకి కన్ను కొట్టడం నేను చూశాను డాడీ. నా తమ్ముడు గురించి నువ్వు ఎన్ని చెప్పినా నేను అమ్మను. అమ్మాయి చెప్తానుగా, ఒకసారి చూసేస్తా పోలా, రమ్మగలదా? ఆ దరిద్రం నేను చూడండి డాడీ, కావాలంటే మీరు చూసుకోండి, నాకు బయటకు వెళ్ళే పని ఉంది, వస్తాను డాడీ. సీత వెళ్దాం పద. ఏమిటా మీతో లగబుస్ ఏమిటి? నన్ను బావా అంటుంది ఏమిటే? ఆరోజే పడగానే ఇనుప ముక్కలు అంటాడు కూడా ఐసులా కరీపోతాడని చెప్పారు. అదేమిటి అదేమా ఇప్పుడు దాకా నేనంటే లాగా పూసాను? తాగితే మనసులో ప్రేమ అంతా బయటకు వచ్చేస్తుంది చెప్పావా? నేను తాగానా? తాగేకండి. నువ్వు గోచి కట్టుకుని గోళీలాడుకునే గుంట పచ్చలా అన్నావా? కానీ విజయనగర గంట స్తంభంలాగా బాగా దట్టగా ఉన్నారు లాబుస్. ఓర్ని లగబుస్ పాడుగాను, నన్ను వదలవే బాబు. ఏమిటి ఇలా మాట్లాడుతుంది బాబు? తాగుందలేవే. ఎంత తాగినా మాత్రం
మీరేం దాని వెనకట్టుకొస్తున్నారు? అసలు ఏమిటి మీ ఉద్దేశం? అలాంటి ఉద్దేశం లేదు, కావాలంటే నీ మీద ప్రమాణం చేస్తాను. కావాలంటే మేమిద్దరు ప్రమాణం చేస్తాం. దీన్ని ఉసుగొలిపి ఉసు బిగించి మీ అందరి ముందు నన్ను చీకొట్టాలని ప్రయత్నం చేసింది మరెవరో కాదు దేవి. నలుగురిలోనూ నేను అలరైతే తప్ప దీన్ని పెళ్లి చేసుకుని మభ్యపెట్టి నా రూముకు పంపిస్తే ఈ పిచ్చి పోయి రెచ్చిపోయి పిచ్చిగా వాగుతుంది. మీ అందరి దగ్గర నేను జులై విధానం అవ్వాలని ఆవిడ గారి మాస్టర్ ప్లాన్. దేవి తెలియదు అంత అసలు బయటపడింది. నాకు అన్యాయం చేయకండి. దేవి ప్రభుత్వం వల్లే మనం. బావా, దేవి గురించి మీరేం బాధపడకండి, ఆ సంగతి నేను చూసుకుంటాను.